అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఈ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ మాట్లాడుతానండి, ముందే చెప్పేస్తున్నాను. వెల్, ఇవాళ వీడియో విశేషాలు ఏంటి అంటే, యూజువల్గా నేను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేస్తాను అన్నది ఈ ఐసోలేషన్లో చిన్న చిన్న క్లిప్స్ ఈ 4 రోజుల నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్నవి షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మొన్నే పెడదామనుకున్నా, కొంచెం వీక్నెస్తో ఒకలాంటి షివరింగ్ వల్ల మొన్న నిన్న కొంచెం హెల్త్ బాగోలేదు. సో ఇవాళ చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, సో మీతో షేర్ చేసుకుంటున్నా. లేచిన వెంటనే ఒక్కసారి బాల్కనీలో ఒక 5 మినిట్స్ నుంచుని ఆ వేప చెట్టు గాలి పీల్చి విండోస్ అన్నీ కూడా వెంటిలేషన్ కోసం ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటాను ఒక సైడ్ విండోని. తర్వాత బెడ్షీట్ ఏదైనా చేంజ్ చేయాల్సి ఉంటే, ఇవాళ నాకు మార్నింగే చేంజ్ చేయాలనుకున్నాను, సో చేంజ్ చేసేసుకుని నేను నా రూమ్ మాత్రం క్లీన్ చేసుకుంటాను. చీపురు పెట్టేసి చిమ్ముకుంటాను, ఆల్టర్నేట్ డేస్ మాప్ చేసుకుంటా, పెద్దగా ఏమంత డర్టీ అవ్వట్లేదు అని. సో ఉంటే బెడ్ మీద ఉంటున్నా లేదా బాల్కనీలో చైర్లో కూర్చి ఉంటున్నా, అది కూడా కూర్చోవట్లేదు ఎక్కువ, బికాజ్ మళ్ళీ నేను దగ్గిన మరీ అపార్ట్మెంట్లో అన్నీ పక్క పక్కనే ఉంటున్నాయి కదా కాంపౌండ్, ఎవరికైనా మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని లోపలే కూర్చుంటున్నాను. సో ఇంకా నా మెడిసిన్స్ నైట్ అయిపోయేటప్పటికి ఒకలాంటి బద్దగా వచ్చి ఎక్కడక్కడ పడేస్తానమాట. సో అవి లేచి మార్నింగ్ మళ్ళీ నీట్గా పెట్టేసుకుంటా. ఈ లోపల నాకు నా నిమ్మకాయ నీళ్ళు, బ్రేక్ఫాస్ట్ వచ్చేసాయి. యాక్చువల్గా నేను ఒక 2 డేస్ నుంచి బ్రేక్ఫాస్ట్ తినట్లేదు, ఈ నిమ్మకాయ నీళ్ళు మాత్రం పొద్దున్న తాగుతున్నా. సో బ్రేక్ఫాస్ట్లోకి యూజువల్గా ఫ్రూట్సే ఉంటున్నాయి మా ఇంట్లో, పాపం మా హస్బెండ్కి వంట రాదు కదా, ఏదో ఒకటి అలా మేము మేనేజ్ చేసుకుంటున్నాం. కొంచెం పర్వాలేదు, అన్హెల్దీ అయితే కాకుండా తినగలిగేవి, సింపుల్గా డైజెస్ట్ అయ్యేవి అన్నమాట. సో మ్యాంగో ఒక్కడే తింటే మీకు చాలా క్యాలరీస్ వచ్చేస్తాయి, మంచి అదేంటి కింగ్ ఆఫ్ ఆల్ ద ఫ్రూట్స్ కాబట్టి వాల్నట్స్, ఒక కత్తి, ఒక మామిడి పండు ఇచ్చారు ఒకరోజు. సో అది ఒక 3 రోజుల క్రితం అనుకుంటా. లాస్ట్ 3-4 డేస్ నుంచి అయితే నేను లేవట్లేదు కూడాను, 9:30-10 వరకు లేచి హోమియోపతి వేసేసుకుంటాను. ఇంగ్లీష్వి ఏమీ నాకు లేవు అన్నమాట, లేవుగానే వేసుకోవాల్సింది. సో బ్రేక్ఫాస్ట్ లాంటివి ఏమి మానేస్తున్నా, నెమ్మదిగా రూమ్ సర్దుకుని, ఐ మీన్ బెడ్షీట్స్, కర్టెన్స్ ఇలా కాసేపు అలా 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 చేసి 11:30-12 కల్లా నేను లంచ్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. సో చూసినారు కదా, నిన్న నేను ఇంకా వెళ్ళి డయాగ్నోస్టిక్ సెంటర్కి ఓపిక లేదన్నమాట. ఎంతలా అంటే ఒకలాంటి వణుకొస్తుంది, చలి కాదు అది, నరాల బలహీనత వల్ల ఇలా షివర్ అవుతారు చూడండి, పళ్ళు కట్టుకుంటూ చేతులు వణికిపోతూ. సో నాకు అలా ఉండి ఇంకా మేమే ఇంటికి రప్పించాం, డిడైమర్ అండ్ సిఆర్పి టెస్ట్ చేయించుకోమన్నారు. మళ్ళీను సాటర్డేనే నేను సిఆర్పి అండ్ ఆర్టీపీసీఆర్ ఇచ్చి రిజల్ట్ తెచ్చుకున్నా. సో బ్లడ్ ఇచ్చేసిన తర్వాత నాకు లంచ్ ఏదో ఒకటి ఉంటుంది. సో సింగిల్ పాట్ రెసిపీస్ లాంటివి ఏమి, మా హస్బెండ్కి కిచడీలు అవే చేయమని చెప్తున్నాను అన్నమాట. ఏం చేస్తాం పాపం, వంట రావదు. సో మీకు ఈరోజు నా ఆర్ట్ బుక్, మండాలా ఆర్ట్ బుక్ చూపిస్తూ కొన్ని కబుర్లు చెప్తాను. సో లంచ్కి అలా ఏదో తింటాం, డిన్నర్ కూడా ఇంచుమించు ఈ పోహా, లెమన్ రైస్ ఇలాగే ఉంటుంది, పెద్దగా వెరైటీ అంటూ ఏమీ ఉండదండి. సో నేను ఒక 5 ఈ 10 డేస్లో నేను మొత్తానికి ఒక 5 అయితే ఫినిష్ చేయగలిగాను. 64 పేజెస్ అన్నీ ఉన్నాయి, ఎప్పటికైనా చేసుకోవచ్చు, బోర్ కొట్టినప్పుడు అలా ట్రావెలింగ్కి అలా తీసుకెళ్ళచ్చు. మీకు నచ్చితే కొనచ్చు, మీకు కావాలంటే నేను లింక్స్ ఇస్తా, లేదు మీరు అమెజాన్లో వెతకండి దొరికేస్తాయి. అండ్ ఇవి కనెక్టర్ పెన్స్, 20, 24, 12 కలర్స్ ఇలా సెట్స్ మీకు దొరుకుతాయండి. ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ కిట్ అయితే 250 రూపీస్, 14 షీట్స్ కనెక్టర్ పెన్స్. సో 20 పెన్స్ వస్తాయి, 14 షీట్స్ వస్తాయి, ఇలాగా ఫిల్ చేసేసుకోవడమే. స్టార్ట్ చేసా, నాకు మధ్యలో నచ్చలేదు ఇది జింకలు, అందుకే ఆపేసాను, 1 ఫైన్ డే ఫినిష్ చేస్తా బోర్ కొట్టిన రోజు. అండ్ ఇప్పుడైతే చూస్తారు మీరు, నేను ఇక్కడ ఈ మండాలా ఆర్ట్ని ఫిల్ చేస్తూ మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడదాం అనుకుంటున్నాను. పెద్దగా భయపడకండి, ఏమీ ఉండదు. సో ఏదో అయిపోతుంది కోవిడ్ వచ్చేస్తే అని భయపడకండి. లేదు మీ చుట్టుపక్కల ఎవరికైనా కోవిడ్ ఉండి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండి లైక్ ఓపిక లేక తినడానికి వండుకోలేక అలా ఉంటే మీరు భయపడక్కర్లేదు.
డిస్పోజబుల్వి ఉంటాయి కదా, వాటిలో పెట్టేసి మీరు వాళ్ళ గుమ్మం ముందు పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారు, తింటారు. దానివల్ల మీకు ఏమీ ఇన్ఫెక్షన్ రాదు. డబుల్ మాస్క్, గ్లౌస్, ఇలా ప్రొటెక్షన్ తీసుకొని హెల్ప్ చేయండి. బికాస్ ఈ టైంలో పాపం మందులు వేసుకుంటాం కదా మేము, పాపం అంటే తెచ్చుకున్నాక రోగం అనుభవించాలి అనుకుంటారు చాలామంది. మన తప్పు లేకుండా కూడా మనకు వస్తాయండి అప్పుడప్పుడు, ఏం చేస్తాం చెప్పండి. సో అలాంటప్పుడు మెడిసిన్స్కి చాలా నీరసం వస్తుందండి. మెడిసిన్స్ కనే కదా వైరస్ వల్ల చాలా సైడ్ ఈ స్లీప్లెస్నెస్ ఒకటి, నిద్రపోతే ఏమవుతుంది, చాలా నీరసం వస్తుంది. ఒకలాంటి నాకైతే ఆ నీరసంకి ఒకలాంటి నరాలు బలహీనత వచ్చినట్లు అయిపోయింది. పళ్ళు టకటక కొట్టేసుకోవడం, చేతి వేళ్ళు వణికిపోవడం, నిన్నంతా అస్సలు నేను లేవలేదు. నాకు ఓన్లీ ఈవినింగ్స్ 4 తర్వాత చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మార్నింగ్ అంతా అలా డల్గా నీరసంగానే ఉంటుంది. అయినా సరే నేను నిద్ర లేచి లేట్గా లేచిన ముందర బెడ్షీట్ మార్చుకుంటాను. నాకు బెడ్షీట్ ఫ్రెష్గా ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. కొంచెం ఒక 6 to 10 minutes నడవచ్చు, ఓపిక ఉంటే 6 minutes మినిమం నడవాలన్నమాట. నేను ఈ వీడియో ఎక్కడో కూడా చూశాను, ఒక డాక్టర్ చెప్పింది. సో ఆక్సిమీటర్ చెక్ చేసుకుంటూ ఉంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోయినంత వరకు మనకి ఏమీ కాదు. ఈ కాఫ్ అంటారా, కాఫ్కి అది మనకు వచ్చే ఫ్లమ్ కలర్ అవన్నీ కూడా చూసి టెస్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఇది నిమోనియాకి మారచ్చు లేదా ఇంకా ఏదైనా కావచ్చు. బికాస్ ఒక పర్టిక్యులర్గా కాఫ్ కోవిడ్ వల్లనే లేదా ఇది అని చెప్పలేకపోతున్నారు. ఈవెన్ నాకైతే డాక్టర్ నాకు కాఫ్ తగ్గకపోతే సిటీ స్కాన్ చేసిన తర్వాత స్టెరాయిడ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు ఇంకో 2 డేస్లో. అంతవరకు వెళ్ళకుండా యాంటీబయాటిక్స్తోనే 2-3 రోజుల్లో తగ్గిపోతే బాగుంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్ అన్నది ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదండి. నాకు సాటర్డే అసలు ఇన్ఫెక్షన్ లేదు, 3.9 CRP ఉంది ప్రోటీన్ టెస్ట్ ఒకటి చేస్తే. ట్యూస్డే ఇంటికి వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకెళ్ళారని ఒక క్లిప్పింగ్ చూపించాను కదా, 12 అయిపోయింది. సో అసలు ఇంట్లోనే ఉన్నాను, వేడి మంచినీళ్ళ తాగుతున్నాను, ఆవిరి పడుతున్నాను, ఇలా చేయాల్సినవన్నీ చేస్తున్నాను, వేడి ఫుడ్ తింటున్నాను వేడి వేడిగా. మరి ఎందుకు పెరిగిపోయింది, ఎన్ని మందులు వాడుతున్నాను, ఇంగ్లీష్తో పాటు హోమియో చెప్పలేం. ఒకసారి వచ్చిందంటే ఇంకా మన చేతిలో లేదు. బట్ డాక్టర్స్ సర్వేలెన్స్ కానీ వాళ్ళని అందుబాటులో ఉంచుకోండి. నేనైతే అపోలోది ఆన్లైన్ సజెస్ట్ చేస్తాను. వాళ్ళు చాలా కూల్గా పేషెంట్స్తో పేషెంట్లని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ భయం అన్నది నేనైతే అసలు భయం పెట్టుకోవద్దు. నిన్న నైట్ నేను ఒక సాడెస్ట్ న్యూస్ విన్నాను. నాకు మెంటర్ అన్నమాట ఒక లేడీ, HSBC చేసే రోజుల్లో తను కోవిడ్ వల్ల పోవడం జరిగింది. నిద్ర పట్టక ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇంకో కొలీగ్ పెట్టిన పోస్ట్ చూసి నాకు తెలిసిందనమాట. ఫస్ట్ టైం అండి ఈ 10 డేస్లో కొంచెం జడుపు వచ్చింది నాకు. అంటే లైక్ అమ్మో ఏంటిది అని అనిపించింది అనమాట. సీరియస్గానే తీసుకున్నాను కానీ భయపడిపోలేదు, ఏ రోజు ఏదో అయిపోతుంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే న్యూస్ ఛానల్స్ మానేయండి చూడడం, కుదిరితే ఇట్లాంటి ఫార్వర్డ్ మెసేజెస్ కొన్ని ఉంటాయి అవి చూడొద్దు. ఇంకా నా కలీగ్స్ అసలు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు, ఒక మినిమం ఒక 6 డజన్ మంది. రోజు మా HSBC గ్రూప్లో కానీ ఇలా వాట్సాప్ గ్రూప్స్లో వస్తాయి కదా, నేను అసలు చాలా వరకు మెసేజెస్ ఓపెన్ చేయడం కూడా మానేశాను. నాకు కోవిడ్ రాకముందు నుంచి తగ్గించాను, వచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు పట్టించుకోవట్లేదు. అనుకోకుండా ఇంకా ఈ ఫేస్బుక్లో చూడడం వల్ల కాస్త భయం వేసింది. బట్ మీరు మాత్రం ఎవరికైనా మీలో ఫ్యామిలీ మెంబర్స్లో, నైబర్స్లో, ఫ్రెండ్స్లో వస్తే వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వండి. ముందరి నుంచి మీరు భయపెట్టేకండి, ఆక్సిజన్ ఉందా, బాగుందా, బాగానే ఉన్నారా అని. జస్ట్ 1-2 సార్లు అడగండి అంతే, వాళ్ళకి చేతనైతే సాయం చేయండి లేదా గామ్గా కూర్చోండి అంతే. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. బికాజ్ మీకు భయం ఉంటే ఆ భయాన్ని తీసుకెళ్ళి మీరు పక్కన వాళ్ళ మీద అది కన్సర్న్ పేరుతో తెలియకుండానే రుద్దడం జరుగుతుంది. దానివల్ల మీరు బాధపడిన వాళ్ళు అవుతారు, అవతల వాళ్ళు భయపడిన వాళ్ళు అవుతారు. సో మేబీ నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెల్ ఇదైతే ఏమీ అంత ఏమంటారు ఓ భయపడిపోయే జబ్బు కాదండి. మనకి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు పూర్వంలో ఎన్నో రకాల పెద్ద పెద్ద వ్యాధులే వచ్చే వాటికి వ్యాక్సిన్లు మందులు కనిపెట్టారు. ఇవాళ కాకపోతే రేపు కోవిడ్కి కూడా మందు వస్తుంది.
మన నెక్స్ట్ జనరేషన్స్ అయినా చాలా బాగుండాలని కోరుకుందాం. మనం ఒక ఎగ్జాంపుల్ చదుదాం, అలాగే తీసుకుందాం దీన్ని. ఓకే, ఇవాళ అయితే ఈ 1 అవర్లో ఇది ఫినిష్ చేశాను మీకు చూపించాలని. కొన్ని ఈజియెస్ట్ ఉంటాయి, కాంప్లికేటెడ్ లైన్స్ లేకుండా, అవైతే నాకు 1 అవర్లో అయిపోతుంది లేదా ఒక 2 to 3 అవర్స్ పట్టేస్తుంది. ఈ విధంగా నేను మైండ్ని ఖరాబ్ చేసుకోకుండా, స్ట్రెస్ ఫ్రీగా, ఎటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఓపిక ఉంటే కలరింగ్ చేసుకుంటాను, లేదు అంటే కామ్గా పడుకొని నార్త్ కొరియా వీడియోస్ చూస్తా. ఎందుకో చెప్పనా, ఐసోలేషన్లో 14 రోజులు ఉండడానికే మనం భయపడిపోతున్నాం. నార్త్ కొరియా అయితే కొన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ ఐసోలేషన్లోనే ఉన్నారు, ఒక డిక్టేటర్ పరిపాలనలో. సో మనం ఎంత లక్కీ, మనం ఎంత హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ ఈ వీడియో. నేను ఏమైనా చెప్పాలి అనుకుంటే కనుక క్లిప్పింగ్స్ గ్యాదర్ చేసి షేర్ చేస్తాను ఇంకొక వీడియో. అంటే మళ్ళీ మర్చిపోతారేమో అని మధ్య మధ్యలో పెడుతున్నాను లేండి, అంతే.